వెల్కమ్ టు పాజిటివ్ వైబ్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము శైవులకు వైష్ణవులకు కలిపి అతి ప్రాముఖ్యమైన ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామండి. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న రామేశ్వరం అండి. రామ ప్లస్ ఈశ్వర కాబట్టి రామేశ్వరం. ఇక్కడ మనకు రామాయణ కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకొని వెళ్ళడము, శ్రీరాముల వారికి హనుమంతుల వారి జత కావడము, రావణాసుడు తీసుకుపోయాడు అన్న సమాచారం అందుకోవడము, ఈ ఒక కపి మైత్రి సైన్యంతో బయలుదేరి ఈ రామేశ్వర క్షేత్రానికి చేరుకుంటారు. తొలుతగా ఇక్కడికి దగ్గరలో ఉన్న ధనుష్ కోడి అంటామండి. అంటే ధనుష్ అంటే స్వామివారి ధనస్వరణము, కోడి అంటే మొన, ఆయన ధనస్సు మొన మోపిన జాబాగా కాబట్టి దీనిని మనము ధనుష్ కోటి అని నామధేయం సార్థకమైంది. ఇక్కడి నుండి దాదాపు ఒక 18 రోజుల్లో ఉన్న శ్రీలంక చేరుకోవడానికి స్వామివారు ఒక ఆనకట్ట కట్టాలి అని ఒక నిర్ణయించడము, సముద్రుడు సామాన్యంగా సముద్రుడు అంటే ఘోష విపరీతంగానే ఉంటుంది, అలా 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 విపరీతంగా ఉన్న జాగాలో ఒక సాధనాన్ని కట్టేకి ఎలా సాధ్యమవుతుంది, ఒక వంతెనను కట్టాలి అంటే ఎలా సాధ్యమవుతుంది. రాముల వారు సముద్రుణ్ణి వేడుకుంటారు, పూజ చేస్తారు, ప్రార్థిస్తారు. అయితే సముద్రుడు కరుణించడు. శ్రీరాముల వారు కోపోద్రిక్తులై, అంటే ఇక్కడ కోపము అన్నది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి భార్యావియోగము, ఇన్ని దినాలుగా ఆమె ఎక్కడుంది అన్న జాడే తెలియదు, ఇప్పుడు జాడ తెలిసింది, అక్కడికి వెళ్ళాలి అన్న ఒక ఆతురతలో స్వామివారికి కోపం అన్నది వస్తుంది. ధనుస్సు చేతబట్టి సముద్రుణ్ణి ఎండగట్టేస్తాను అన్న ఒక నిర్దిష్ట శబ్దంతో హింకారం చేయగానే సముద్రుడు మానవ రూపంతో స్వామి ముందు ప్రత్యక్షమై, స్వామి నన్ను క్షమించండి, నేను శాంతపడుతున్నాను అని శ్రీరాముల వారిని శాంతపరిచి సముద్రుడు కూడా శాంతంగా ఉంటాడండి. గమనించండి, రామేశ్వరంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా చిన్న అలలతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒకవైపు స్వామివారు అనుకున్న ప్రకారము వంతెన కట్టడము, అక్కడికి చేరడము, రావణ వద్ద కావించడము, అమ్మవారిని తీసుకుని రావడము. ఇక్కడికి ఒక పర్యాయం పరిసమాప్తం అవుతుందండి. అయితే ఇక్కడ ధనుష్కోటికి రాగానే స్వాముల వారు విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసి విభీషణుని ఒక ఆలయం కట్టిస్తారండి. ఇక్కడ దానికి ప్రతిగా ఒక కృతజ్ఞతాభావంతో భక్తిపూర్వకంగా శ్రీరామచంద్రుల వారికి కూడా అక్కడ ఒక దేవస్థానాన్ని విభీషణ మహారాజు కట్టిస్తాడండి. అంటే రామ లక్ష్మణ సీత హనుమత్ సమేతంగా ఒక స్వామివారి దేవస్థానాన్ని కట్టి పూజ పునస్కారాలు యథావిధిగా నడుపుకుంటారు. ఇంత అయిన తరువాత శ్రీరామచంద్రుల వారు అమ్మవారికి అగ్ని పరీక్ష అని కోరంగానే అగ్నిదేవుల వారు అమ్మవారిని అగ్ని వెలగడము, సీతామ్మవారు ప్రాయోపవేశం చేయడము, అగ్ని పునీతగా బయట రావడము అవుతుందండి. అయితే అగ్నిదేవునికి కూడా ఒక విధమైన బాధ అనేది కలుగుతుందండి. ఇంత
పతివ్రతా శిరోమణిని నేను పరీక్షించవలసిన రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా అనుకుంటూ అదే సముద్రంలో స్నానం చేసి పునీతులవుతాడండి. అందుకే అప్పటి నుంచి దాన్ని మనము అగ్నికుండం అని కూడా అంటామండి. ఈ రామేశ్వర సముద్రాన్ని అగ్నికుండం అని కూడా అంటామండి. అప్పటి నుండినే ఈ సముద్ర స్నానం అన్నది అతి ప్రాముఖ్యత సంతరించుకుందండి. దీనికి తొలుతగా ఈ రామేశ్వర దేవాలయం దీని విశిష్టత తెలుసుకునే మొదలుగా శ్రీరామచంద్రుల వారు సీతామ్మవారిని ఆహ్వానించి అగ్నిపునీతగా వచ్చిన తర్వాత స్వీకరించి ఆయనకి ఒక మనోవ్యధలాత్రి కలుగుతుందండి. ఎందుకంటే రావణాసురుడు వృత్తిరీత్యా రాక్షసుడే అయితే కూడా పుట్టుకతో బ్రాహ్మణుడు, అది రావణ బ్రహ్మ అని అంటాం కదండి, వేదం తెలిసిన బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ. అలాగే ఆయన తమ్ముళ్ళు, వంశస్థులు, వేరేవారు కూడా అందరూ బ్రాహ్మణులే అవుతారండి. ఈ బ్రాహ్మణ హత్య అన్న ఒక పాతకం నాకు చుట్టుకుందా, దీనికి ప్రాయోపవేశం ఏంటి అని వారు మునివర్యులను అడగడము, వారు ఒక శివలింగ ప్రతిష్టాపనతో ఈ పాప ప్రక్షాళన కావించవచ్చు అని సెలవయ్యడంతో రాముల వారు ఆంజనేయుల వారికి చెప్తారండి. కైలాసం వెళ్ళి ఒక స్వామివారిని అడిగి ఒక కైలాస శివలింగాన్ని తీసుకుని రమ్మని, ఆయన వాయుమేఘ మనోభేగాలతో కైలాసానికి వెళ్ళి శివలింగం తీసుకురావడానికి బయలుదేరతారు. అయితే పురోహితులు నిర్ణయించిన నిర్ణీత సమయానికి అంటే ప్రతిష్టాపన సమయానికి తొలుతగానే ఆంజనేయ స్వాముల వారు రాలేకపోతారండి. అప్పుడు ఈ పురోహితుల సలహాతో సీతమ్మవారు అక్కడున్న మట్టితో ఒక సైకత లింగాన్ని తయారు చేసి నిర్దిష్ట సమయానికి దాని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముగించి పూజ చేసే టైంలో ఆంజనేయ స్వాముల వారు ఈ ఒక శివలింగాన్ని తీసుకుని రావడము, అయితే తను రాక మొదలే అక్కడ శివలింగ ప్రతిష్టాపన గడిచిపోయింది అన్న ఒక కినుకతో ఆయన అలగడము. అప్పుడు శ్రీరాముల వారు, ఆంజనేయ నీవు తెచ్చిన శివలింగాన్ని నేను స్వయంగా ప్రతిష్టాపన చేస్తాను, తరువాత నీతో తేబడిన శివలింగానికే తొలి పూజలు అందుకుంటాయి అని ఒక వరం ఇచ్చి ఆ శివలింగాన్ని శ్రీరామచంద్రుల వారు స్వయంగా ప్రతిష్ఠింపజేస్తారండి. ఇప్పటికీ మనము రామేశ్వర దేవాలయంలో ఈ రెండు లింగాలను గమనించవచ్చు. స్వామివారికి ఇదే పూజ పునస్కార కైంకర్యాలు, అభిషేకాలు అన్నీ ఈ ఒక ఆంజనేయుల వారు తెచ్చిన లింగానికే నడుస్తాయి. ఇది నడిచిన తరువాత ఎడంవైపున్న మందిరంలో సీతామ్మవారు ప్రతిష్ఠించిన సైకతలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే తెల్లవారుజాము 4:30 to 5:30 ప్రాంతం లోపల ఒక స్ఫటిక లింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. ఆ నిర్ణీత సమయంలో మాత్రమే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది, మిగిలిన సమయాల్లో ఉండదండి. ఇక దేవాలయ కట్టడము అన్న విషయానికి వస్తామంటే 10వ శతాబ్దంలో శ్రీలంక మహారాజైన మహారాజ ప్రభ అన్న ఒక మహారాజు ఈ దేవాలయాన్ని కట్టించి ఒక ద్రావిడ పద్ధతి కట్టడంలో దేవాలయాన్ని పూర్తిగా నిర్మించారండి. ఇక దేవస్థానం లోపల విశేషానికి అన్నది వచ్చామంటే అక్కడున్న చావడి అంటే కారిడార్స్ అంటాం చూడండి, ఏషియాలోనే ఏ ఒక దేవస్థానంలోనూ ఇంత పెద్ద కారిడార్స్ మీకు కనపడవండి. అంత పెద్ద కారిడార్స్, ఎంతో నైపుణ్యమైన ఒక శిల్పకళ చాతుర్యంతో ఈ ఒక మండపాలను నిర్మించారండి. స్వామికి నలువైపుల ఈ ఒక వసారాలను మనము చూడవచ్చు. తరువాత అతి ముఖ్యము అన్నది దేవస్థాన ప్రాంగణంలో
22 తీర్థాలు విభిన్న తీర్థాలు అతి ప్రాముఖ్యమైన బావులలో జలాలతో మనకు స్నానం చేసుకోవచ్చండి. ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ కాస్త దగ్గరలో ఉన్నప్పటికీ ఒక నీటికి రుచిలోనే మీకు వ్యత్యాసం అనేది తెలుస్తుందండి. ప్రపంచంలోనే అంటే మన దేశంలోనే అతి ప్రాముఖ్యమైన తీర్థాలన్నీ ఈ ఒక రామేశ్వర దేవాలయంలోనే మనము చూడవచ్చు. ఈ అన్నిటికన్నా అతి ప్రాముఖ్యము ఈ సముద్ర స్నానం, అగ్నిహోత్రం అంటాం కదండి, అగ్నికుండంలో స్నానం ఆచరించి తరువాత స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఇది రామేశ్వరం గురించి మనకు తెలిసిన విషయాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.